మూడు పెద్ద సైజు ఆలుగడ్డలను తీసుకొని చెక్కు తీసి తురుముకోవాలి దాన్ని ఆ తురుమును మనం వాటర్లో వేసి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టాలి ఆలులో ఉన్న స్టార్చ్ అంతా పోయే వరకు వాటర్తో ఒక టూ టైమ్స్ వాష్ చేయాలి టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత కొన్ని వాటర్ వేసి ఈ ఆలు తురుములో ఉన్న వాటర్ని మొత్తము స్క్వీజ్ చేస్తూ మనము ఒక ప్లేట్లోకి వేసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైడ్కి సరిపడా ఆయిల్ వేయాలి అది వేడైన తర్వాత మనం ముందుగా స్క్వీజ్ చేసి పెట్టుకున్న ఆలు తురుమును ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇదంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇది కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడైతేనే తొందరగా ఫ్రై అవుతుంది ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇది అన్నంలోకి చపాతీల్లోకి పూరీలోకి చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది ఫ్రై అయింది ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుండి తీయాలి ఇలాగే మొత్తం ఆలును ఫ్రై చేసుకోవాలి పావు టీ స్పూన్ జీలకర్ర ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ కారము వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేయాలి దీంట్లో వాటర్ ఏమి యాడ్ చేయకుండా మనం చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ప్యాన్లో ఎక్స్ట్రా ఆయిల్ని తీసేసి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని మాత్రము మిగిలించి అందులో పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి అయితే ఈ ఆయిల్ బాగా వేడిగా ఉండొద్దు కొంచెం గోరువెచ్చగా ఉండాలి మాడనివ్వద్దు పసుపుని తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ మసాలా పేస్ట్ను కూడా వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు తురుమును కూడా వేసి మంచిగా కలుపుకోవాలి వీటన్నిటినీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇది రెసిపీ చాలా ఈజీ ప్లస్ ఏంటంటే లాంగ్ టూర్స్కి వెళ్ళినప్పుడు బాగా యూజ్ అవుతుంది అన్నం చపాతి పూరీస్ అన్నింటిలోకి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ ఆలు తురుము క్రిస్పీ ఫ్రై ఇలా చేసుకున్న రెసిపీని ఒక టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ట్వంటీ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రెసిపీ నచ్చితే ట్రై చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్